పార్వతీపురం అన్య జిల్లా కలెక్టర్ కు రాసుకున్న విన్నపం. కొమరడు మండలం కంబవలస పంచాయతీ పరిధిలో బొడవలస గిరిజన గ్రామ కాపరస్తులు చెక్ డ్యాం గురించి ఎన్ని దరఖాస్తులు పెట్టినప్పటికీ అనేక రకాలుగా పోరాటాలు చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో చెక్ డ్యాం శాంక్షన్ అయింది. అలాగే కొంతవరకు పని జరిగింది. కొంతమంది వ్యక్తులు చెక్ డ్యాం నిర్మాణం ఆపడానికి చూస్తున్నారు. ఈ చెక్ డ్యాం వలన గిరిజన గ్రామ రైతులకు సుమారు 50 ఎకరాల వరకు సాగునీరు అందుతుంది. గిరిజన గ్రామ రైతులు 2 పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే కోనవలస బొడ్డవలస గిరిజన గ్రామ రైతులకు ఉపయోగపడుతుంది. గిరిజన గ్రామ రైతులు పనులు లేనందున వలసలు వెళ్లిపోతున్నారు. ఈ డ్యాం నిర్మించడం వలన వలసలు వెళ్లే పరిస్థితి ఉండదు. కావున ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు అన్ని రకాలుగా గిరిజనులు ఆదుకుంటారని సిపిఐ ఎంఏ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సంఘం డిమాండ్ చేశారు. ఈ నిర్మాణాన్ని ఆపితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని భవిష్యత్ తరాలు ఉద్యమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు మేనక చిన్నారావు శ్రీరాములు పెడక శ్రీరాములు జన్య బాల శోభన్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 2 పంటలు పండించుకోవచ్చు. అలాగే గిరిజన రైతుగా అన్ని రకాల లాభం చేరుకునే పరిస్థితి ఉంది. దాన్ని ఈ రోజు ప్రభుత్వం ఏం కోరుకుంటున్నామంటే ప్రభుత్వ అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని ఈ రోజు చెక్ డ్యాం పూర్తి చేసి గిరిజన అన్ని రకాలు ఆదుకుంటారని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు గిరిజన పట్ల సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శులు మా పేరు పి సంఘం గిరిజన కూడా మద్దతు కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. దాని ఎంత రాబోయే భవిష్యత్ తరలో దానికన్నా ఆపితే మాత్రం పెద్ద ఎత్తున పోరాటం చేసి చెక్ డ్యాం నిర్మించే వరకు పోరాడుతామని చెప్తూ అలాగే నా పేరు ఈ సంఘం సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శులు పార్వతీపురం మంజున్ జిల్లా పూర్తి చేయాలి. శక్తి నిర్మాణం చేసిన తోటి పోరాడతాం. శక్తి నిర్మాణం చేయాలి. శక్తి నిర్మాణం చేయాలి.